దాదాపు 5.5-6 గంటల పాటు సమావేశమై చాలా ముఖ్యమైన అంశాల మీద నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. చాలా ముఖ్యమైన అంశాల మీద విస్తృతంగా చర్చ కూడా జరిగింది. ఆ చర్చల యొక్క సారాంశాన్ని క్యాబినెట్ నిర్ణయాలని మీకు నివేదించడానికి మేమందరం కూడా కలిసి మీ ముందుకు వచ్చినాము. మొట్టమొదటిది అందులో ముఖ్యంగా ఈ నెల 18వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు చాలా పెద్ద ఎత్తున కురిసిన వర్షాలు, వాటి వల్ల రాష్ట్రంలోని జనజీవనం ఏ రకంగా అస్తవ్యస్తమైంది, ఏ రకంగా ఇబ్బందుల పాలైంది. అనూహ్య ఋతులో వచ్చిన ఈ వర్షాల వల్ల, అతి భారీ వర్షాల వల్ల వచ్చిన వరదలు, వాటి వల్ల జరిగిన నష్టాన్ని క్యాబినెట్ చాలా విస్తృతంగా అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించింది, సమగ్రమైన సమాచారాన్ని సేకరించే ప్రయత్నం చేసింది. అందులో ముఖ్యంగా పూర్వ వరంగల్ జిల్లా, ప్రస్తుత భూపాలపల్లి, ములుగు, అదేవిధంగా వరంగల్, హనుమకొండ, మన నిర్మల్, ఆదిలాబాద్, ఖమ్మం, కొత్తగూడెం, ఈ జిల్లాల్లో దాదాపు 10 జిల్లాల్లో చాలా పెద్ద ఎత్తున కురిసిన నష్టాల వల్ల ఇటు ప్రజలకు, అటు వివిధ వర్గాల సోదరులకు, సోదరి మనులకు జరిగిన నష్టం విషయంలో ప్రభుత్వం వెంటనే స్పందించి తక్షణ సహాయం కింద గౌరవ ముఖ్యమంత్రి గారు అటు R&B రోడ్స్ కానీ, ఇటు పంచాయతీరాజ్ రోడ్స్ కానీ, లేదా దెబ్బతిన్న పంటలు కానీ, పంట పొలాలు కానీ, అదేవిధంగా చెరువులు కానీ, కొన్ని కాలువలు కానీ, వీటన్నిటిని కూడా సమీక్షించి తక్షణ సహాయం కింద రాష్ట్ర ప్రభుత్వం వెంటనే 500 కోట్ల రూపాయల మొత్తాన్ని విడుదల చేయాలని చెప్పి ఆర్థిక శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇవ్వడం జరిగింది. దీన్ని ఎక్కడ అవసరం ఉంటే అక్కడ వెంటనే యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు చర్యలు, తాత్కాలిక మరమ్మతులు కొన్ని చోట్ల, ఎందుకంటే వర్షాలు ముగిసిన తర్వాతనే పూర్తి స్థాయి మరమ్మతులు రహదారులకు చేయడం జరుగుతుంది కాబట్టి తాత్కాలిక మరమ్మతులు చేసి వీటన్నిటిని కూడా వెంటనే మరి పునర్నిర్మించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. వరదల్లో దాదాపు 27,000 మందికి మేము ఎవరినైతే తరలించడం జరిగిందో వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, వారందరికీ కూడా మళ్ళీ పునరావాసం కల్పించి ఎక్కడి వారు అక్కడ భద్రంగా ఉండే విధంగా చూడాలని చెప్పి కూడా కేబినెట్ ఆదేశించడం జరిగింది. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకించి ప్రస్తావించి తనంతట తానుగా 2 ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన సోదరులు, ఒకరు హెల్పర్ అనుకుంటాను, ఒకరు లైన్మెన్ అనుకుంటాను, వారి పేర్లు ఇప్పుడు నాకు తక్షణం గుర్తురావట్లేదు, కానీ వారిని ప్రత్యేకంగా అభినందించి వారిని 15 ఆగస్టు నాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వ సత్కారాన్ని కూడా వారికి అందజేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు వారి విద్యుత్ ధర్మాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు వారిని అభినందించారు. కేబినెట్ కూడా అభినందించింది, వారికి సత్కరించబోతా ఉన్నాం. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న ఒక సోదరుడు పాయం మీనయ్య గారు అనే ఒక ఉపాధ్యాయుడు, ఆయన కూడా 40 మంది పిల్లల ప్రాణాలని కాపాడినందుకు వారిని కూడా అభినందించి వారిని కూడా సన్మానించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ కేబినెట్ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదల నుంచి రక్షించేందుకు ఖమ్మం పొడవున ఉన్న మున్నేరు నది వెంట ఒక RCC వాల్తో కూడిన ఫ్లడ్ బ్యాంక్ను కూడా నిర్మించాలని కేబినెట్ తీర్మానించింది. దీనికి సంబంధించి ఒక నివేదిక తయారు చేయాలని చెప్పి సంబంధిత అధికారులకు ఆదేశించడం జరిగింది. అదేవిధంగా వ్యవసాయ శాఖకు ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు విత్తనాలు, ఎరువులు, ఒక రకంగా చెప్పాలంటే వర్షాల వల్ల తాత్కాలికంగా కొంత ఇబ్బంది అయినా, మీకు తెలుసు ఋతుపవనాలు ఈసారి కొంత ఆలస్యంగా వచ్చినాయి మనకి, కాబట్టి ఈ ఎరువుల వల్ల, ఈ వర్షాల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ కూడా నిండు కుండల్లా ఉన్నాయి, కాబట్టి వెంటనే విత్తనాలు, ఎరువులు అన్నింటినీ కూడా పొజిషన్ చేసి ఎక్కడెక్కడైతే కొద్దిగా లేటుగా నాట్లు పడుతున్నాయో అక్కడ వాటన్నింటినీ కూడా అందుబాటులో ఉంచి రైతులను పూర్తి స్థాయిలో ఎక్కడికక్కడ వెంటనే వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతూ ఉన్నారు కాబట్టి వారికి సహాయకారిగా ఉండాలని చెప్పి వ్యవసాయ శాఖను ఆదేశించడం జరిగింది. అదేవిధంగా 40 పైచీలకు మంది ఎవరైతే సోదరులు ఎవరైతే మరణించినారో వారి వివరాలన్నీ కూడా వెంటనే సేకరించి వారికి ఎక్స్గ్రేషియా అందజేయాలని చెప్పి కూడా కేబినెట్ అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వరదలతో కొన్ని చోట్ల పొలాల్లో ఇసుక మేటలు వచ్చినాయి, కొన్ని చోట్ల ఇతరత్ర సమస్యలు వచ్చినాయి, వాటన్నిటిని కూడా పరిశీలించి సమగ్రమైన నివేదికను వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి
కలెక్టర్లకు కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. వరదలతో తెగిపోయిన కల్వర్టులు కానీ రోడ్లు కానీ వాటన్నిటినీ కూడా తక్షణమే మరమ్మతులు చేసి వాటన్నిటిని కూడా మోటరబుల్గా చేయాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్ ఈరోజు ఆదేశించడం జరిగింది. దాంతోపాటు ఇంకా చాలా కీలకమైన విషయాల్లో కూడా ఈరోజు చర్చ జరిగింది. అందులో మరొక ముఖ్యమైన సమస్య రాష్ట్ర ప్రభుత్వ రోడ్డు రవాణా సంస్థ TSRTC ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించిన కార్మికులు అందులో పనిచేసే ఉద్యోగులు వారందరి విషయంలో కూడా ఇటు రవాణా మంత్రి గారు ఆర్టీసీ చైర్మన్ గారు అదేవిధంగా మా ఆర్థిక మంత్రి గారు ఇంకా ఇతర పెద్దలు ఆ సంస్థతో చాలా దగ్గర సంబంధం ఉన్న మిగతా మిత్రులు అందరూ కూడా వారి తరఫున గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈరోజు నివేదించడం జరిగింది. ఆర్టీసీ కార్మికులు చాలా రోజులుగా ఎదురుచూస్తూ ఉన్న ఒక శుభవార్త ఈరోజు కేబినెట్ డిసిషన్ తీసుకుంది. ఆర్టీసీని కాపాడేందుకు ప్రజా రవాణా వ్యవస్థను మరింత పటిష్టం చేయడానికి సామాజిక బాధ్యతగా ప్రజా రవాణాను పటిష్టం చేసి మరి బ్రహ్మాండంగా ఇంకా విస్తృతపరచడానికి TSRTCని ఆ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ దానికి సంబంధించిన విధి విధానాలు నిబంధనలన్నింటినీ కూడా రూపొందించడానికి అధికారులతో కూడిన ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది చాలా ముఖ్యమైన అంశం, ఎందుకంటే గతంలో ఆర్టీసీ కార్మికులు ఈ విషయంలో సమ్మె కూడా చేయడం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులుగా మమ్మల్ని గుర్తించాలని డిమాండ్ చేస్తూ మరి వారి కోరికను మన్నిస్తూ అదేవిధంగా సామాజిక బాధ్యతగా సోషల్ అబ్లిగేషన్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని గుర్తిస్తూ మరింత పటిష్టం చేయడానికి ఒక అధికారులతో కూడిన సబ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తంగా 43,000 ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా 43,373 మంది ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ ఒక చాలా కీలకమైన నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీసుకోవడం జరిగింది. ఈ సబ్ కమిటీలో అధ్యక్షులుగా ఆర్థిక శాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు గారు, R&B శాఖ రవాణా శాఖ కార్యదర్శులు, GAD శాఖ కార్యదర్శులు, లేబర్ డిపార్ట్మెంట్ యొక్క స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు వారందరూ సభ్యులుగా పనిచేస్తారు. పూర్తి నివేదికను సత్వరమే పూర్తి సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి మరి వారు అందజేయడం కూడా జరుగుతుంది. అదే మాదిరిగా ఈ శాసనసభలోనే 3వ తారీఖున ప్రారంభమయ్యే శాసనసభ సమావేశాల్లో ఈ ఆర్టీసీ ఉద్యోగులను ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ప్రక్రియను ప్రారంభిస్తూ శాసనసభలో ప్రభుత్వం బిల్లు కూడా ప్రవేశపెట్టబోతా ఉంది. వెంటనే దానికి సంబంధించిన కార్యాచరణ కూడా ప్రారంభించాలని రవాణా శాఖ మంత్రి గారికి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ మహానగరం, ఈ మహానగరం ఈరోజు భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరంగా ఎదిగింది. అత్యంత వేగంగా ఎదుగుతున్న నగరాల్లో ఈరోజు హైదరాబాద్ అగ్రభాగాన ఉంది, ఒక టార్చ్ బేరర్గా ఉంది అంటే అది అతిశయోక్తి కాదు. అందుకే పెరుగుతున్న నగరానికి మౌలిక వసతులు అంతే స్థాయిలో ఉండాలి అన్న ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు గౌరవ కేబినెట్ చాలా కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రజా రవాణాను విస్తృతం చేయడం ద్వారా, హైదరాబాద్లో ప్రజా రవాణాను విస్తృతపరచడం ద్వారా ఈ నగరం ఎంత పెరిగినా, ఇంకా ఎన్ని పరిశ్రమలు వచ్చినా, ఎన్ని లక్షల మంది ప్రజలు వచ్చినా తట్టుకునే విధంగా, అదేవిధంగా ఇంకా మరింత ఒక విశ్వనగరంగా ఎదగడానికి అన్ని హంగులతో కూడిన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దడానికి గౌరవ కేబినెట్ ఈరోజు చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. దానికి ప్రత్యేకంగా వ్యక్తిగతంగా నేను పురపాలక శాఖ మంత్రిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. హైదరాబాద్ మెట్రో రైలును విస్తృతం చేస్తూ మరి విస్తృతమైన చర్చ తర్వాత ఈరోజు రాబోయే 3-4 సంవత్సరాల్లోనే నిర్దేశిత ప్రతిపాదనలతో చాలా పెద్ద ఎత్తున మెట్రో రైలును విస్తరించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఉన్న ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్కు గౌరవ ముఖ్యమంత్రి గారు 31 కిలోమీటర్ల మేర శంకుస్థాపన చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి టెండర్ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. హైదరాబాద్లో ఇప్పటికే ఉన్న 70 కిలోమీటర్ల మెట్రోకి అదనంగా 31 కిలోమీటర్లు మనకు ఎయిర్పోర్ట్ ఎక్స్ప్రెస్ రూపంలో అందుబాటులోకి రాబోతూ ఉంది. దాంతోపాటు ఇప్పుడు కేబినెట్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ముఖ్యమైన రహదారులు నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మనకి జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా, జూబ్లీ బస్టాండ్ నుంచి తూమ్కుంట దాకా ఒక డబుల్ డెక్కర్ మెట్రోని, అంటే ఒక లెవెల్లో
వాహనాలు అదే విధంగా మరొక లెవెల్లో మెట్రో ఏర్పాటు చేయడానికి కేబినెట్ తీర్మానించింది అదే విధంగా పాట్నీ నుంచి కండ్లకోయ దాకా ఓఆర్ఆర్ దాకా మరొక రూట్ లో మన ఆదిలాబాద్ నాగ్పూర్ రూట్ లో అక్కడ కూడా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ నిర్మించాలని చెప్పి దానికి సంబంధించి డిఫెన్స్ ల్యాండ్స్ కూడా కొంత కంటోన్మెంట్ ల్యాండ్స్ కూడా కొన్ని ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించి ఆ ప్రక్రియను కూడా వేగవంతం చేయాలని చెప్పి కూడా కేబినెట్ నిర్ణయించింది అదే విధంగా హైదరాబాద్ లో అతి ముఖ్యమైన ఒక మార్గం మీరు ఈస్ట్ వెస్ట్ తీసుకుంటే మనకి ఇస్నాపూర్ నుంచి మియాపూర్ దాకా మెట్రోని విస్తరించాలని ఎక్స్‌పాండ్ చేయాలని అదే విధంగా మియాపూర్ నుంచి మళ్ళీ లక్డికాపూల్ దాకా మరొక మార్గంలో నిర్మాణం చేయాలని అదే విధంగా తర్వాత విజయవాడ రూట్ లో ప్రస్తుతం ఉన్న ఎల్బీ నగర్ నుంచి పెద్దంబర్పేట దాకా విస్తరించాలని హయాత్ నగర్ మీదుగా వరంగల్ రూట్ లో ఉప్పల్ నుంచి తార్నాక నుంచి బీబీ నగర్ దాకా ప్రస్తుతం ఉన్న యాదాద్రి జిల్లా బీబీ నగర్ దాకా నిజామాబాద్ రూట్ లో ఇప్పుడే నేను చెప్పాను కండ్లకోయ దాకా మహబూబ్ నగర్ రూట్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ఎట్లాగూ చేస్తున్నాము దాంతో పాటు భవిష్యత్తులో కొత్తూరు మీదుగా షాద్ నగర్ దాకా విస్తరించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీని ఇది మాత్రమే కాకుండా ఉప్పల్ నుంచి ఈసీఐఎల్ క్రాస్ రోడ్స్ దాకా విస్తరించాలని నిర్ణయం తీసుకున్నాం ఓల్డ్ సిటీ మెట్రోను కూడా సమగ్రంగా ఇదివరకే చెప్పారు ముఖ్యమంత్రి గారు దాన్ని కూడా పూర్తి చేస్తాం దాంతో పాటు ఓఆర్ఆర్ చుట్టూత 159 కిలోమీటర్లు ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉందో దాని చుట్టూత కూడా ఎందుకంటే అక్కడ మనకు కొత్తగా ల్యాండ్ ఎక్విజిషన్ కానీ ఇంకోటి కానీ అవసరం లేదు దాన్ని కూడా పూర్తి చేయాలని అదేవిధంగా ఎయిర్పోర్ట్ నుంచి కందుకూరు దాకా అంటే కందుకూరు ఎందుకు అంటే ఫార్మా సిటీ అక్కడ రాబోతా ఉంది కాబట్టి జల్పల్లి మీదుగా అటు కందుకూరు దాకా శ్రీశైలం తుక్కుగూడెం మీదుగా కందుకూరు దాకా మొత్తం కలిపి 60 వేల కోట్ల రూపాయలతో ఇదివరకే తీసుకున్న 101 కిలోమీటర్లకు అదనంగా ఈరోజు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది మెట్రో రైలును విస్తరించాలని దీనికి సంబంధించి రాబోయే 3-4 ఏళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయాలని మా మున్సిపల్ శాఖకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశం ఇచ్చారు మొత్తం డీటెయిల్డ్ ప్రతిపాదనలు సిద్ధం చేసి వెంటనే ప్రభుత్వానికి అందజేయాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మెట్రో రైల్ అథారిటీని మున్సిపల్ డిపార్ట్మెంట్ని ఆదేశించారు ఇంకా ఏమైనా రూట్స్ కూడా కొన్ని కలపాల్సి ఉన్నా ఏమైనా చిన్న చిన్నవి మిగిలిపోయినాయి అనుకున్న హైదరాబాద్ యొక్క భవిష్యత్తును హైదరాబాద్ యొక్క ఉజ్వలమైన ఎదుగుదలను దృష్టిలో పెట్టుకొని ప్రజా రవాణాను అద్భుతంగా భారతదేశంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దాలని గౌరవ ముఖ్యమంత్రి గారి సంకల్పం ప్రకారం ఈ బడ్జెట్ను మనం తీసుకోబోతా ఉన్నాం ఈ ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకోబోతా ఉన్నాం ఇందులో మేము ఆశిస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది ఇతర పట్టణాలకు ఇచ్చినట్టే మెట్రో మనకు కూడా సహాయం అందిస్తుందని ఆశిస్తున్నాం ఒకవేళ వారు సహాయం చేస్తే మంచిది సహాయం వారు చేయకపోయినా రాష్ట్ర ప్రభుత్వమే స్వయంగా చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్నాం కానీ ప్రయత్నం చేస్తాం అడుగుతాం సహజంగా ఆశిస్తాం వారు సహకరిస్తారనుకుంటున్నాం ఈ ప్రభుత్వం సహకరించకపోతే 2024 తర్వాత ఎట్లాగూ సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది అందులో తప్పకుండా బీఆర్ఎస్ పాత్ర కీలకంగా ఉంటుంది తప్పకుండా అందులోనైనా సాధించుకుంటామనే విశ్వాసం మాకుంది అదేవిధంగా మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా ఈరోజు ప్రభుత్వం తీసుకుంది ఈరోజు గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో చట్టసభలకు ఉండాల్సిన గౌరవాన్ని తగ్గిస్తూ ఈరోజు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ప్రజల అభిప్రాయాన్ని అపహాస్యం చేసే విధంగా గవర్నర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని శాసనసభ పాస్ చేసిన బిల్లులను తిరిగి పంపిన వ్యవహారం ఏదైతే ఉందో తప్పకుండా ఆ విషయంలో కూడా మొత్తం కేబినెట్ మొత్తం చర్చించింది ఏ బిల్లులనైతే మేము చట్టపరంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఆమోదించి గవర్నర్ గారికి పంపాము ఏవైతే వారు తిరిగి వెనక్కి పంపినారో ఒకటి మున్సిపల్ శాఖది మరొకటి పంచాయతీరాజ్ శాఖది మరొకటి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ది 3 బిల్లులు వారు తిరిగి వెనక పంపినారు వాటన్నిటిని కూడా మళ్ళీ అసెంబ్లీ సమావేశాల్లో తిరిగి పాస్ చేస్తాం ఎందుకంటే రెండోసారి పాస్ చేసిన తర్వాత గవర్నర్ గారికి కూడా గత్యంతరం ఉండదు రాజ్యాంగం ప్రకారం కూడా రెండోసారి శాసనసభ పాస్ చేసిన తర్వాత ఎవరైనా సరే గవర్నర్ ఎవరున్నా వారికి రాజకీయంగా ఏ అభిప్రాయాలున్నా వారికి ఏ రకమైన ఆలోచనలున్నా ఆమోదించక తప్పదు ఎందుకంటే ప్రజాస్వామ్యంలో అల్టిమేట్గా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం అందే ఫైనల్ డిసిషన్ అవుతుంది అది కూడా నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు ఒక ఉదాత్తమైన మానవీయమైన మరొక నిర్ణయాన్ని కూడా ఈరోజు కేబినెట్ తీసుకుంది భారతదేశంలో 28 రాష్ట్రాలు ఉంటే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ రాష్ట్రంలోని అనాథ పిల్లల సంరక్షణని అనాథలైన చిన్నారులు ఎవరైతే ఉంటారో
వారి యొక్క సంరక్షణ, వారి ఆలన పాలన, వారిని సంపూర్ణంగా చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్గా గుర్తిస్తూ ఒక అర్బన్ ఆర్ఫన్ పాలసీ, చిల్డ్రన్ ఆఫ్ ద స్టేట్గా వారిని గుర్తిస్తూ ఒక ఆర్ఫన్ పాలసీని కూడా పకడ్బందీగా రూపొందించాలని చెప్పి మన శిశు సంక్షేమ శాఖ మంత్రి గారికి, వారి అధికారులకి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా క్యాబినెట్ వారిని సూచన చేయడం జరిగింది. మానవీయ కోణంలో ఇప్పటికీ ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు పేదల కోసం అమలు చేస్తున్న ప్రభుత్వం అనాథ పిల్లల్ని కూడా గుర్తించి వారికి ప్రభుత్వమే తల్లి తండ్రిగా ఉండి వారే మన పిల్లలుగా భావించి వారికి ఆశ్రయం కల్పించి ప్రయోజకులుగా వారు ఎదిగి వారికంటూ ఒక కుటుంబం అంటూ ఉండేదాకా వారికి అండగా నిలబడాలనే ఒక సత్సంకల్పంతో, ఒక ఉదాత్తమైన ఆశయంతో చాలా సమగ్రమైన డిస్కషన్ కూడా ఈ విషయంలో కూడా జరిగింది. దాదాపు 30-40 నిమిషాల పాటు మంత్రివర్గ ఉపసంఘం ఆల్రెడీ ఈ విషయంలో పనిచేస్తూ ఉంది. వెంటనే నెక్స్ట్ క్యాబినెట్ సమావేశానికి తీసుకొని రమ్మని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ పాలసీలో ఇంకా కొన్ని సూచనలు కూడా చేశారు. నెక్స్ట్ క్యాబినెట్లో దాన్ని ఆమోదిస్తాం. కానీ ఈ విషయంలో కూడా చాలా డీటెయిల్గా డిస్కషన్ జరిగింది. తదనంతరం గవర్నర్ కోటాలో శాసన మండలికి 2 సభ్యుల ఎంపిక కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదం తెలపడం జరిగింది. అందులో జనరల్గా ఎస్టీలలో, షెడ్యూల్ ట్రైబ్స్లో ఉండే ఎరుకల సామాజిక వర్గానికి జనరల్గా రాజకీయంగా పెద్దగా అవకాశాలు రావు. అందుకే గతంలో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం అల్పసంఖ్యాకులుగా ఉన్న, అందులో కూడా షెడ్యూల్ ట్రైబ్స్లో కూడా అల్పసంఖ్యాకులుగా ఉన్న ఎరుకల సామాజిక వర్గానికి సంబంధించిన గౌరవనీయులు శ్రీ మాజీ శాసనసభ్యులు కుర్రా సత్యనారాయణ గారిని ఒక అభ్యర్థిగా, మరొకటి గౌరవనీయులు బలహీన వర్గాలకు సంబంధించి బలమైన గొంతు డాక్టర్ దాసోజు శ్రవణ్ గారు, వీరిద్దరిని కూడా శాసన మండలి అభ్యర్థులుగా అవకాశం గవర్నర్ నామినేషన్ ప్రకారం, ఎందుకంటే ఒకసారి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్న తర్వాత గవర్నర్ గారికి వేరే మార్గాంతరం ఉండదు నిజానికి. మరి ఈ విషయంలో వారు సహకరిస్తారని ఆశిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇద్దరు బలహీన వర్గాల బిడ్డలు, వారిద్దరికీ కూడా అవకాశాలు ఇస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీర్మానం చేసింది. ఆ ప్రతిపాదన కూడా వెంటనే గవర్నర్ గారికి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా క్యాబినెట్లో ఇంకా చాలా ఇతర అంశాలు, దాదాపు 50 అంశాల దాకా ఈరోజు చర్చలు జరిగినాయి. ఇతర అంశాల్లో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఒక హార్టికల్చర్ కళాశాలకు ఈరోజు క్యాబినెట్ ఆమోదం చెప్పడం జరిగింది. అదే మాదిరిగా హైదరాబాద్లో నిర్మించతలపెట్టిన టిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సంబంధించి మరి హెల్త్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చిన ప్రతిపాదనను ఆమోదిస్తూ, ఇటు గడ్డియన్నారంలో, సనత్ నగర్లో, గచ్చిబౌలిలో, అల్వాలలో 4 చోట్ల వీటన్నిటిని కూడా 50% జనరల్ కన్సల్టేషన్ పద్ధతిలో, అంటే ఉస్మానియా గాంధీ తరహాలో 50% పడకలు, మిగతా 50% నిమ్స్ తరహాలో, ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో ఈ వైద్య ఆసుపత్రుల్ని నిర్వహించాలని చెప్పి వైద్య శాఖను క్యాబినెట్ ఆదేశించడం జరిగింది. నిమ్స్లో మరొక 2000 పడకలు, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మరొక 2000 పడకల ఏర్పాటుకు కూడా నిధుల సమీకరణకు దాదాపు 1800 కోట్లకు, సుమారుగా 1800 కోట్లకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అదేవిధంగా మరొక మానవీయమైన నిర్ణయం కూడా ఈరోజు క్యాబినెట్ తీసుకుంది. రాష్ట్రంలో పనిచేస్తున్న బీడీ కార్మికులకు ఇదివరకే పెన్షన్లు ఇస్తున్న విషయం మీ అందరూ కూడా తెలిసిందే. బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం నాకు తెలిసినంత వరకు తెలంగాణ. మమ్మల్ని ఎవరు అడగలేదు, కానీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం బీడీ కార్మికులకు ఒక మానవీయ కోణంలో పెన్షన్లు ఇస్తూ ఉన్నాం 2016 రూపాయల చొప్పున. బీడీ కార్మికులకే కాదు, ఈరోజు బీడీ టేకేదారులకు కూడా, ఒక 6000 పైచీలకు ఉన్నారు వారు కూడా, బీడీ టేకేదారులు ఉంటారు, వారందరికీ కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి ఈరోజు రాష్ట్ర క్యాబినెట్ కార్మిక శాఖకు వెంటనే ఆదేశం ఇచ్చింది. వారు కూడా దీన్ని వెంటనే దీన్ని అమల్లోకి తీసుకొస్తామని చెప్పి కూడా తెలియజేయడం జరిగింది. అదేవిధంగా మరొక ముఖ్యమైన నిర్ణయం, వరంగల్ పట్టణం ఈరోజు తెలంగాణలోనే 2వ అతిపెద్ద పట్టణం. ఆ పట్టణంలో ఎయిర్పోర్ట్ కావాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. మామునూరు ఎయిర్పోర్ట్ గతంలో మూలబడ్డ విషయం మీకు తెలుసు. వరంగల్ మామునూరుకు సంబంధించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇన్ని రోజులు రకరకాల కుంటిసాకులు చెప్తూ ఆలస్యం చేసినప్పటికీ, మరి ఈరోజు వారు అడిగిన విధంగా, వారు అడిగినట్టుగా అదనపు భూమిని కూడా, దాదాపు 253 ఎకరాల భూమి అనుకుంటాను, మొత్తంగా వారు అడిగింది మొత్తానికి కూడా ఇవ్వడానికి ఈరోజు క్యాబినెట్ తీర్మానం చేసింది. ఇకనైనా సత్వరమే మరి కేంద్ర ప్రభుత్వ పౌర విమానయాన శాఖ, ఎందుకంటే ఇక్కడ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి 150 కిలోమీటర్ల పరిధిలోనే వరంగల్ ఎయిర్పోర్ట్ ఉన్నది. మరి దాన్ని కూడా బీదర్ తరహాలోనే నడపాలని ప్లాన్ చేస్తూ ఉన్నాం. వెంటనే దానికి తగిన విధంగా కార్యాచరణ రూపొందించాలని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ క్యాబినెట్, మరి మా ఇండస్ట్రీ శాఖకు, అదేవిధంగా ఆర్ఎండ్బి శాఖకు ఆదేశం ఇవ్వడం జరిగింది. మరొక కీలకమైన నిర్ణయం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నారు.
కేంద్ర ప్రభుత్వ సహకారాన్ని కూడా ఈ విషయంలో కోరుతున్నాం. హైదరాబాద్ నగరం విస్తరిస్తా ఉంది. ప్రస్తుతం ఉన్న శంషాబాద్ విమానాశ్రయం ఏదైతే ఉందో ఇప్పుడు దాదాపు 2.5 కోట్ల మంది ప్యాసింజర్స్కి సర్వ్ చేస్తూ ఉంది సంవత్సరానికి. హైదరాబాద్కి దక్షిణ భాగాన శంషాబాద్ ఉన్నది. పెరుగుతున్న నగరాలు ఈరోజు మనం చూసినట్టయితే చాలా చోట్ల ఢిల్లీతో సహా 2వ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి పూనుకుంటా ఉన్నారు. మనకు హైదరాబాద్కున్న అడ్వాంటేజ్ ఏంటి అంటే హైదరాబాద్కు ఆల్రెడీ మనకు డిఫెన్స్ ఎయిర్పోర్ట్స్ 2-3 ఉన్నాయి. హకీంపేట్ ఉంది, దిండిగల్ ఉంది. ఆ విషయంలో కూడా రేపు క్యాబినెట్లో చర్చ జరిగింది. హకీంపేట్ ఎయిర్పోర్ట్ని కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర రక్షణ శాఖకు, కేంద్ర పౌర విమానయాన శాఖకు కూడా మేము సంబంధిత శాఖల ద్వారా, ప్రభుత్వం ద్వారా వారికి విజ్ఞప్తులు అధికారికంగా పంపుతాం. క్యాబినెట్లో ఈరోజు తీర్మానం చేశాం. హకీంపేట్ ఎయిర్పోర్ట్ని ఎట్లా అయితే పూణేలో, ఎట్లా అయితే గోవాలో ఈరోజు రక్షణ శాఖకు సంబంధించిన, రక్షణ రంగానికి సంబంధించిన విమానాశ్రయాలను కూడా పౌర విమానయాన సేవలకు కూడా వాడుతున్నారో, ఇప్పుడు గోవాలో మీరు తీసుకుంటే దాబోలిం ఎయిర్పోర్ట్ అని ఉంటుంది. దాబోలింలో నేవీ ఎయిర్ప్లేన్లు ఒక రన్వే మీద ఉంటాయి, ఇంకో రన్వే మీద సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఉంటారు. కొన్ని గంటలు వాళ్ళు, కొన్ని గంటలు వీళ్ళు వాడుకుంటూ ఉంటారు. అదే పద్ధతుల్లో హైదరాబాద్ పెరుగుతున్న దృష్ట్యా, హైదరాబాద్ యొక్క విస్తృత దృష్ట్యా 2వ ఎయిర్పోర్ట్ ఉంటే బాగుంటుంది హైదరాబాద్ కన్న ఉద్దేశంతో, అక్కడి నుంచి కూడా పౌర విమానయాన సేవలు ప్రారంభించాలన్న ఉద్దేశంతో హకీంపేట విమానాశ్రయాన్ని ఒక హైబ్రిడ్ పద్ధతుల్లో, వారు రక్షణ వాళ్ళని నడిపినా మాకు అభ్యంతరం లేదు, రక్షణ శాఖ అధీనంలో ఉన్న అభ్యంతరం లేదు, కానీ పౌర విమానయాన సేవలు కూడా అక్కడి నుంచి ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఈరోజు రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది. అదేవిధంగా మన దేశవ్యాప్తంగా ఉన్న కాపు, బలిజ, ఒంటరి తదితర కాపు అనుబంధ కులాల అభ్యర్థన మేరకు సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ నిర్మాణం కోసం కూడా వారి స్థలం కేటాయించాలని వారు ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ ప్రభుత్వానికి వారు నివేదించారు, దాన్ని కూడా అంగీకరిస్తూ ఈరోజు సౌత్ ఇండియా సెంటర్ ఫర్ కాపు కమ్యూనిటీ హైదరాబాద్లో ఏర్పాటు చేయడం కోసం స్థలం ఇస్తూ మరి ఒక కీలకమైన నిర్ణయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవడం జరిగింది. అదే మాదిరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా, ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ తీసుకున్న నిర్ణయం ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్రతో మరొక 8 మెడికల్ కాలేజీలకు ఈరోజు క్యాబినెట్ ఆమోద ముద్ర వేయడంతో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేస్తూ ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి ఈరోజు మొత్తంగా క్యాబినెట్ తీర్మానంతో పూర్తి శాంక్టిటీ వచ్చింది. తెలంగాణ విల్ బికమ్ ద ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా టు హ్యావ్ ఎ మెడికల్ కాలేజ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ సింగిల్ డిస్ట్రిక్ట్. సో ఇన్ని కీలకమైన నిర్ణయాలు ఈరోజు తీసుకున్నాం. ఇంకా కొన్ని విషయాలు కూడా, ఇతరత్ర రొటీన్ ఇష్యూస్ కూడా డిస్కస్ చేయడం జరిగింది. బట్ ప్రధానంగా రైతులు, హైదరాబాద్ యొక్క ఎదుగుదల, అదేవిధంగా వరంగల్ లైక్ సిటీ ఎదుగుదల, అక్కడ ఎయిర్పోర్ట్ యొక్క నిర్మాణం వెంటనే జరగాలని, హైదరాబాద్కు 2వ ఎయిర్పోర్టు, మెట్రో రైల్ ఎక్స్పాన్షను, అదే మాదిరిగా ఖమ్మం సంబంధించి అక్కడ వరదలు, ఖమ్మం జిల్లా కానీ, పూర్వ వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి, ములుగు జిల్లా కానీ మరణించిన సోదరులందరికీ కూడా క్యాబినెట్ నివాళి అర్పించింది, తీవ్రమైన సంతాపాన్ని కూడా ప్రకటించింది. వారికి ఎక్స్గ్రేషియా కూడా వెంటనే అధికారులు, మా గౌరవ మంత్రివర్యుల సేవలు కూడా వారు ఎక్కడి వారక్కడ సత్యవతి రాథోడ్ గారు కానీ, దయాకరరావు గారు కానీ, అజయ్ గారు కానీ, అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు కానీ, ప్రశాంత్ రెడ్డి గారు కానీ అందరూ కూడా ఎక్కడికక్కడ వరదలు వచ్చిన ప్రతి చోట నిమగ్నమై మా శాసనసభ్యులు, మంత్రులు, అధికారులు అందరూ కూడా పనిచేశారు. వారికి కూడా క్యాబినెట్ అభినందనలు చెప్పింది. మరిన్ని రాబోయే రోజుల్లో మరిన్ని వర్షాలు కూడా వస్తాయని చెప్తా ఉన్నారు, వాతావరణ శాఖ చెప్తా ఉంది. కాబట్టి అప్రమత్తంగా కూడా ఉండాలని చెప్పి కూడా గౌరవ చీఫ్ సెక్రటరీ గారి ద్వారా జిల్లా కలెక్టర్లు కూడా ఆదేశం జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం అన్ని రకాల సహాయ చర్యలను కూడా, ఎందుకంటే ఈ వర్షాలు, వరదలు వచ్చిన తర్వాత సహజంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఆ విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి పురపాలక శాఖకు, పంచాయతీరాజ్ శాఖకు కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. తాగునీటి విషయంలో కంటామినేషన్ లేకుండా, అంటురోగాలు రాకుండా బ్లీచింగ్ పౌడర్ చల్లడం, క్లోరినేషన్ చేయడం, ఇవన్నీ కూడా సమగ్రంగా చర్చించడం జరిగింది. ఇవన్నీ కూడా ఈ 6 గంటల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలని చెప్పి నేను మీకు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అదే బ్రదర్, ఇస్నాపూర్ అంటే దాదాపు సంగారెడ్డి, బీబీనగర్ అంటే దాదాపు యాదాద్రి, పెద్ద తేడా ఏం లేదు. ఇప్పుడు కలిసిపోయినాయి అన్నీ కూడా, మీరు ఈ మధ్యలో పోయినట్టు లేరు, అన్నీ కలిసిపోయినట్లే కాదు. అయిపోతే అదే చాలా వరకు కవరేజ్ వచ్చేస్తుంది. ఇంకా ఏమైనా ఉంటే భవిష్యత్తులో తప్పకుండా చూడొచ్చు. రైతు బీమా ఉన్న వారందరికీ కూడా ఆటోమేటిక్గా 5 లక్షల రూపాయలు అదే వచ్చేస్తుంది. ప్లస్ నిన్న ఆల్రెడీ మా మంత్రి గారు ఎక్కడికక్కడ మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ ద్వారా 4 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా కూడా అందజేయడం జరిగింది. మిగతా వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి కూడా వెంటనే అందజేయడం జరుగుతుంది. పంట నష్టానికి సంబంధించి నేను ఇప్పుడే చెప్పాను మీకు,
లెట్ మీ కంప్లీట్. పంట నష్టానికి సంబంధించి కూడా నేను ఇప్పుడే చెప్పాను మీకు, మొత్తం ప్రాథమికమైన అంచనాతో ఈరోజు అధికారులు వచ్చారు. సమగ్రమైన అంచనా వేయండి. ఇంకా కూడా వర్షాలు ఉన్నాయి బ్రదర్, నేను ఏమన్నా అంటే ఇంకా కూడా రేపు ఎల్లుండి వర్షాలు ఉన్నాయని చెప్తున్నారు. సో కొన్ని చోట్ల ఇసుక మేటలు పడి ఇతరత్ర ఇబ్బందులు అయ్యి కొంత ఇబ్బంది అయింది. కానీ కొన్ని చోట్ల ఎట్లుంటాయంటే పంటలు కూడా, వరి పంట ఉందనుకోండి, రెండు రోజులు నీళ్లు నిల్వ ఉన్నా ఇబ్బంది కాదు పంటకి. కాబట్టి ఎందుకంటే ఆ నీళ్లు పోతేనే తెలుస్తుంది అక్కడ ఇసుక మేటేసిందో లేకపోతే ఏమైందో తెలియదు. కాబట్టి కొద్దిగా డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి.